రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు భారత్ని మార్గాని భరత్ గారిని చీఫ్ విప్ గారిని ఆథరైజ్ చేస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిగా 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ని ఇన్వోక్ చేస్తూ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయబడింది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, షోకాస్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించింది. ఒక ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న మీరు వేసేటటువంటి ప్రశ్న అది రిలెవెంట్ గా వేయాలి. ఎలా అంటే షోకాస్ నోటీస్ అన్నటువంటిది పార్టీకి సంబంధించినటువంటిది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నటువంటిది ఒక తోటి మెంబర్ యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్స్ ప్రకారం స్పీకర్ కు సబ్మిట్ చేయాలి. ఈ రెండు వేరు వేరు. ఇక డిసిప్లినరీ కమిటీలో చర్చించారా లేదా అన్నటువంటి విషయం పార్టీ అంతర్గత విషయం, అది చర్చించాము చర్చించలేదు అన్నటువంటిది మీకు అనవసరం. అది అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాతనే మాకు తెలుసు. ఎలా పార్టీని నడపాలి అన్నటువంటిది మనకు తెలుసు. ఇది ఈ రోజు పుట్టినటువంటి పార్టీ కాదు, 2010 నుంచి ఉన్నటువంటి పార్టీ. సో ఇంచుమించుగా 10 సంవత్సరాలు అయింది. ప్రాపర్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు. మీరు బహుశా ఆయన ఫైల్ చేసినటువంటి పిటిషన్ మీరు చూశారో లేదో, ఆయన షోకాస్ నోటీస్ ని క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. అది యాంటీ డిఫెక్షన్ లా కు సంబంధించినటువంటిది కాదు. నేను చెప్పినట్టుగా రెండు వేర్వేరు విషయాలు. నాకు తెలిసి స్పీకర్ డెసిషన్ ని ఏ నిర్ణయం తీసుకోవాలి చట్ట ప్రకారం అన్నటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. స్పీకర్ ని ఇన్ని రోజుల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి లేదా అన్నటువంటి విషయాన్ని కోర్టులు నిర్దేశించలేవు. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నటువంటిది కోర్టులు నిర్ణయించగలవే గాని ఈ యొక్క చట్టపరంగా రాజ్యాంగపరంగా ఈ ఏ సంస్థలకు ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకి వాటి పరిధులు నిర్ణయించడం జరిగింది. ఆ పరిధుల్లోనే ఆ వ్యవస్థలు పనిచేయడం జరుగుతుంది. సార్, ఈ రఘురామకృష్ణరాజు వ్యవహారం ప్రజా తీర్పును ఉల్లంఘించినట్టు పార్టీకి ప్రజలందరూ ఓటేశారు, ప్రజా తీర్పును ఆయన ఉల్లంఘించి వివరించారట? తప్పకుండా. ఏ పార్టీ నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం ఆయన పోటీ చేసి పార్టీ టిక్కెట్ సింబల్ మీద పోటీ చేసి గెలిచిన తర్వాత నేను ఆ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తాను, ఆ మేనిఫెస్టో నాకు అప్లై కాదు అనడం తప్పకుండా క్రమశిక్షణను ఉల్లంఘించినట్టే. ఆయన పార్టీ విధి విధానాలకు దూరంగా వెళ్ళినట్టే. ఒక్కసారి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఆ డెఫినేషన్ లోకి ఇది వస్తుంది. ఇది వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అంటే ఇట్స్ నాట్ అకిన్ టు ఆర్ సినానిమస్ టు రెసిగ్నేషన్, అంటే ఇది వైడర్ సెన్స్ లో, వైడర్ మీనింగ్ లో కోర్టు తీసుకుంటుంది. దానిలోకి ఇది తప్పకుండా వస్తుంది. ఒకవేళ మన సురేష్ గారు చెప్పినట్టుగా ఆయనకు పార్టీ నియమావళి మీద, నిబంధనల మీద, మేనిఫెస్టో మీద నమ్మకం లేకుండా ఆయన డెఫినెట్ గా రిజైన్ చేయొచ్చు, వేరే పార్టీలో జాయిన్ కావచ్చు, మళ్ళీ తిరిగి పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆయన ఇష్టం. Hi, this is Trisha. Radhika Apte. Poshan Krishnamurthy. Nenu Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.